సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ఫుల్ ఫార్ములే కొన్ని ఉంటాయి, వాటికి ఇక తిరుగు ఉండదనే మాటలు కాస్త గట్టిగానే వినిపిస్తూ ఉంటాయి. ఈసారి ఆ ఫార్ములాకు సరికొత్తగా మనీ ఫ్రస్ట్రేషన్ని యాడ్ చేసి F3ని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఇదంతా పక్కకు పెడితే అసలు F3 సినిమా ఎలా ఉంది? జనాలను మెప్పించిందా లేదా నవ్వులు పోయించిందా లేదా? జస్ట్ ఫాలో ద రిమైనింగ్ వీడియో. ఇక స్టోరీలోకి వెళ్తే, అన్ని సేవలు చేస్తాను అంటూ కమిషన్ కోసం పబ్లిక్కి కావాల్సిన చిన్న చితక గవర్నమెంట్ పనులు చేస్తూ ఉంటాడు మన వెంకి. ఎలాగైనా డబ్బులు సంపాదించి పెద్ద పొజిషన్కు చేరుకోవాలన్నది వరుణ్ యాదవ్ కళ ఈ క్రమంలో హనీ అలియాస్ మెహరీన్ని చూసి డబ్బున్నమ్మాయి అనుకుంటాడు. వెంకీ దగ్గర అప్పు చేసి మరీ డబ్బున్నోడిగా కలరింగిస్తూ ఉంటాడు, కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఇక మంగా టిఫిన్స్ పెద్దమ్మాయి హారిక అలియాస్ తమన్నా ఇష్టపడుతూ ఉంటాడు. అడిగిన వెంటనే అప్పించి అది అడుక్కోలేక తంటాలు పడుతూ ఉంటాడు వెంకీ మామ. ఇది షార్ట్ కట్లో ఈ హీరోల స్టోరీ. ఇక సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి ఒక్కరూ తమ పరిధుల్లో బాగా చేశారు. వెంకటేష్ అంత పెద్ద స్టార్ అయినా ఎక్కడా భేషజాలకు పోకుండా చేసిన సన్నివేశాలు ముచ్చటగా అనిపిస్తాయి. వెంకీ రే చీకటిని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. నత్తితో బాధపడే వ్యక్తిగా వరుణ్ నటన మెప్పిస్తుంది. ఇక సోనల్ చౌహాన్ ఎపిసోడ్ అలా వచ్చిపోతుంది తప్ప పెద్దగా దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ కథలో గొప్ప మలుపు కానీ అనిపించదు. సెకండ్ హాఫ్లో తమన్నా లుక్ బాగుంది, డబ్బు మీద వచ్చే పాట, పూజా హెగ్డే సాంగ్, బుల్ ఫైట్లో హీరోల గెటప్స్, అక్కడక్కడ వెన్నెల కిషోర్ డైలాగ్స్, సినిమా మొత్తం వినిపించే ఇళయరాజా పాటలు బాగున్నాయి. క్లైమాక్స్లో నారప్ప వకీల్ సాబ్ గెటప్లు వాళ్ళ సినిమాల డైలాగ్స్ అందరినీ అరిపించేస్తాయి. కాకపోతే మొదటి నుండి F3 యూనిట్ అంతా చెప్పినట్టు ఈ సినిమాలో లాజిక్స్ కోసం వెతకూడదు. సినిమాను జస్ట్ ఫన్ కోసం చూడాల్సిందే.